జేసీపై వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు. మోదీ ఆంధ్రప్రదేశ్ను కబళించాలని చూస్తున్నారంటూ ఒక టీడీపీ అనుకూల మీడియాతో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. జేసీ దివాకర్ రెడ్డి ఒక కాంట్రాక్టర్ అన్నారు. చంద్రబాబును బ్లాక్మెయిల్ చేస్తూ కాంట్రాక్టులు ఎత్తుకెళ్లడం జేసీకి అలవాటన్నారు. హత్యలు చేయించడం జేసీ స్వభావం అన్నారు. అలాంటి వ్యక్తులను అసలు టీడీపీలోకి చేర్చుకోవడమే దారుణమన్నారు. అంతటితో ఆగకుండా ఎంపీ ఎమ్మెల్యే పదవి ఇవ్వడం మరీ దారుణమన్నారు. జేసీ దివాకర్ రెడ్డి కాంగ్రెస్ ఏజెంట్గా పనిచేస్తూ ఏపీలో బీజేపీని తొక్కేస్తామని వ్యాఖ్యానించడం ఏమిటని ప్రశ్నించారు. ట్రేడర్స్ అయిన జేసీ బ్రదర్స్ బీజేపీ గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. పోలవరం నెపాన్ని కేంద్రం మీదకు తోసేసి మోదీని అపఖ్యాతిపాలు చేయడానికి రాష్ట్రంలో కుట్ర జరుగుతోందని వీర్రాజు ఆరోపించారు. చంద్రబాబు కూడా పోలవరంపై అనవసరపు రాజకీయం మానుకోవాలని సోము వీర్రాజు హెచ్చరించారు. పోలవరం కొత్త టెండర్ల పేరుతో గందరగోళం సృష్టించవద్దన్నారు. కేంద్రం సహకరిస్తేనే పోలవరం కడతా అని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేంద్రం సకాలంలో స్పందిస్తుండడం వల్లే ప్రాజెక్టు నిర్మాణం ఈ స్థాయికి వచ్చిందన్నారు.